మెదక్ మండలం ఎల్లాపూరు గ్రామ శివారులో బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. పాపన్నపేట్ కొల్చారం మెదక్ మండలాల రైతు సంఘాల రైతులు అనంతరం అక్కడి నుంచి మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులందరూ సన్నరకం వరిధాన్యం సాగు చేశారని, తీరా అకాల వర్షాలకు దోమకాటులు పూర్తిగా నష్టపోయామని బాధపడుతున్న తరుణంలో వరదల వలన పంటలన్నీ మునిగిపోయాయని, సీఎం కేసీఆర్ మాటలు విని రైతులందరం మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకం వరిధాన్యానికి 2500 మద్దతు ధర ఇస్తూ ధాన్యాన్ని సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఒక గింజ కూడా వదలకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రానున్న రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాపన్నపేట మండలం, కొల్చారం మండలం, అలాగే మెదక్ మండలానికి సంబంధించిన రైతులందరూ మరి ధర్నా చేస్తూ, బ్రిడ్జి మీద ధర్నా చేస్తూ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించడం రాజకీయాలకు అతీతంగా రైతులందరం సంఘటితమైంది. అయితే ఈ పాదయాత్ర ఉద్దేశం ఏమిటంటే, జూన్లో తొలకరి వర్షాలు పడగానే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ అధికారులను గ్రామాలకు పంపించి ఈ ముఖ్యమంత్రి సన్నాలని సాగు చేయండి, ఎవరైతే సన్నాలు సాగు చేస్తారో, సన్నవరి రకం సన్నధాన్యం సాగు చేస్తారో వాళ్ళకే రైతు బంధు ఇస్తామని, నియంత్రిత సాగు పేరుతోటి మరి రైతులను మరి భయపెట్టి మరి సన్నవరి సాగు వైపు మళ్లించి రైతులకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం ముఖ్యమంత్రి మాట నమ్మి సన్నవరి ధాన్యాన్ని సాగు చేసినాం. మరి ఈ సంవత్సరం అతివృష్టితోటి అనేకమైనటువంటి తెగులు రావడం జరిగింది. కాటుక తెగులు, అగ్గి తెగులు, అలాగే దోమకాటు. ఈ సంవత్సరం పంట పెట్టుబడి ఎకరానికి 25,000 నుంచి 30,000-35,000 వెళ్ళింది. సన్నవరి ధాన్యానికి మద్దతు ధర వెంటనే 2500 ప్రకటించాలని, ఈ ప్రాంతంలో 3 మండలాలలో మందిర పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతులందరికీ ఎకరానికి 25,000 చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఈ పాదయాత్ర చేశారు.